చాలా స్టోరీలు రాసుకుని వచ్చాం. అందులో ఈయన దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందంట మన సత్యాబాయ్ గురించి. ఇంతకంటే నేను చెప్తా అంటున్నారు. మహేష్ గారు, ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సేమ్ స్కూల్లో చదువుకున్నాం, ఇప్పుడు వర్కింగ్ ఫర్ హిస్ బ్యానర్. యాక్చువల్లీ మా స్కూల్ సీనియర్. నువ్వు జూనియర్? జూనియర్. ఓకే, ఐ హావ్ అ స్టోరీ టు టెల్ అపార్ట్ ఫ్రమ్ ద ఫిల్మ్. మళ్ళీ రెగ్యులర్గా నాకేం చెప్పదు నీ గురించి, రా సత్యదేవ్ గురించి. సో ఫస్ట్ కిస్ మూవీ చేయడానికి వచ్చినప్పుడు ఐ షుడ్ స్టే విత్ సత్యదేవ్ అండ్ క్షణం డైరెక్టర్ రవికాంత్ వాళ్ళ అమ్మే శ్రీకాంత్. సో వీళ్ళిద్దరూ పెయింగ్ గెస్ట్ పీజీలో ఉండేవారు. సో నేను అప్పుడప్పుడు ఒక 3-4 డేస్కి వచ్చేవాడిని వర్క్ ఉన్నప్పుడు వైజాగ్ నుంచి. సో వీళ్ళతో ఉండేవాడిని అనమాట. రీసెంట్గా 2 డేస్ ముందు యాక్చువల్గా వీడి ఇంటర్వ్యూ నేను చదివాను. చెప్పిందంతా నిజం. రాత్రంతా పనిచేసి మళ్ళీ పొద్దున్నంతా హీస్ టు స్లీప్ ఓన్లీ ఫర్ 3 అవర్స్. రోజుకి 3 గంటలు మాత్రమే వీడు పడుకునేవాడు, మిగతా టైం అంతా పనిచేసేవాడు. నాకు అల్లారా నేను చూశాను, ఎందుకంటే ఆ టైంలో నేను వీళ్ళతో ఉండేవాడిని కాబట్టి. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐఎమ్ మేకింగ్ మ్యూజిక్ ఫర్ హిస్ ఫిల్మ్ అండర్ శరణ్ భయ్యస్ డైరెక్షన్. సో రియలీ హ్యాపీ. అండ్ ఇంకొకసారి ఒక మూవీ ఆడిషన్ టైంలో కూడా చూశాను అనమాట. నాకు అప్పుడే అర్థమైపోయింది శరణ్ స్టార్ అయిపోతాడు అయిపోయినప్పుడు. సో థ్యాంక్స్ టు ప్రెస్, థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫర్ కమింగ్ డౌన్, అండ్ థ్యాంక్స్ టు యూ గైస్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ ఇట్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందండి. కరోనా ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత ఈ మూవీ ప్రపోజల్ వచ్చినప్పుడు బయట అయితే బాగా మాట్లాడగలను, స్టేజ్ మీద ఏం మాట్లాడాలి. సో యా, మహేష్ కోనేరు గారి గురించి. మహేష్ కోనేరు గారు ప్రొడ్యూసర్. అంటే ఎలా అనిపించింది మహేష్ కోనేరు గారు? ఓకేనా, ఏమన్నా మాకు తెలియని సీక్రెట్స్ ఉన్నాయి? బికాస్ ఆయన మాట్లాడరు అసలు వేదిక మీద తప్ప. హీస్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్ అండి, అండ్ వెరీ గుడ్ ఫ్రెండ్ కూడా. ఇప్పుడు మాకు వెరీ గుడ్ ఫ్రెండ్ కూడా. అలాగే సత్యదేవ్ చాలా తక్కువ టైంలో పరిచయం అయినా సరే ఇప్పుడు మీ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం. డైలీ వాళ్ళ వాళ్ళ వైఫ్ కూడా కొంచెం కంప్లైంట్ చేస్తుంది అంటే ఎక్కువ ఇప్పుడు అతనితో మాట్లాడతావు ఏంటి అని. సినిమా గురించి మాట్లాడుకుంటామండి, ఏం కాదు చెప్తున్నా, అదే చెప్తున్నా. అండ్ సెకండ్ వేవ్ తర్వాత మాకు ఉన్న పాజిటివిటీలో ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవ్వడం, అది 3 థియేటర్లో. యాక్చువల్గా మేము కూడా చాలా వెయిటింగ్, మొన్నే అనుకున్నాం థియేటర్స్ క్లోజ్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది అని చెప్పేసి. సో సెకండ్ వేవ్ తర్వాత వస్తున్న ఫిల్మ్ కాబట్టి మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాం. చాలా కష్టపడి తీసాము, చాలా పేషెంట్గా ఉంచాం. థియేటర్లోనే చూడాలి ఈ సినిమా, థియేటర్ ఎక్స్పీరియన్సే ఈ మూవీకి బాగుంటుందని చెప్పేసి దీన్ని మహేష్ గారికి చెప్పి ఆయన సపోర్ట్తో దీన్ని హోల్డ్ చేసాం. అండ్ థ్యాంక్స్ టు సృజన్ ఆల్సో, తను యుఎస్లో ఉంటాడు, తను కూడా అక్కడి నుంచి మేము పడుకుంటున్నప్పుడు తను మెలుకుని మాకు కాల్ చేస్తూ ఉంటాడు. అయినా సరే మేమేం తెచ్చిపోకుండా ఇబ్బంది పడకుండా అతను కూడా క్వశ్చన్స్ అన్నీ మేము తీరుస్తూ ఆ డౌట్స్ అన్నీ బాగుంటుంది. అండ్ ప్రియాంక జవల్కర్, తను ట్యాక్సీ వాళ్ళ లాంటి ఫిల్మ్లో యాక్ట్ చేసిన తర్వాత మా దగ్గరికి వచ్చినప్పుడు చాలా ఏమైనా చూపిస్తుందేమో అనుకున్నాను, కొంచెం యాటిట్యూడ్ ఏమైనా చూపిస్తుందేమో అనుకున్నాం, బట్ తర్వాత తెలిసింది తను చూపిస్తుందని. లేదు, తను చాలా మంచిది. అండ్ ఇంకా హర్ష గురించి, వాళ్ళ గురించి, అండ్ పర్టికులర్గా ఇది టెంపనీ స్కూల్స్ ఫిల్మ్ ఇది. యాక్చువల్లీ మహేష్ గారు కానీ, హర్ష కానీ, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ కానీ, అంకిత్ కానీ, వీళ్ళంతా టెంపనీ స్కూల్ బ్యాచ్. థ్యాంక్స్ కార్డ్ కూడా వేస్తున్నాం, మరి టెంపనీ స్కూల్కి థ్యాంక్స్ కార్డ్ కూడా వేస్తున్నాం. అదే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సింహరసు అంటే మనం ఆల్మోస్ట్ తెలుగు టైటిల్స్లో చాలా రేర్గా వస్తున్నాయి ఇప్పుడు. సో మహామంత్రి తిమ్మరసు అని ఆయన గురించి మనకు తెలుసు, రాయల వారి ఆస్థానంలో ఆయన వ్యూహాలకు ప్రసిద్ధి. సో మన హీరో కూడా తిమ్మరసు అంటే ఆయన ఏంటంటే ఆయన వ్యూహాలు ఎలా ఉంటాయో అట్ ద సేమ్ టైం హీస్ హానెస్ట్ ఫెలో. ఆ హానెస్ట్ వల్లే కదా లాస్ట్లో కూడా ఆయనకి, ఆయన ఎప్పుడైతే ఆయన పతనమైందో అప్పుడే రాయల వారి డైనెస్టీ కూడా పతనమైంది. సో హీస్ హానెస్ట్ అండ్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్. సో ఆ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి హీరోకి తిమ్మరసు అని టైటిల్ పెట్టాం. అయితే ఇంత ముందు కూడా చేస్తున్నాను, అలాగే నెపటిజం అనుకోకండి, నేను ఆయన జెన్యున్గానే క్యాస్ట్ చేశాను నన్ను. ఈ సినిమా ఎక్స్పీరియన్స్ అయితే ఒకటి ఉంది గుర్తుందా మీకు, December 25th రాత్రి అండి, 14-15 ఉంది టెంపరేచర్, వర్షం, ట్యాంకర్లతో వర్షం వేస్తున్నారు, పరిగెట్టేస్తున్నారు అది అప్పు మీద, దాన్ని అప్పు పోయి 1 మోర్ అన్నాడు. నేను నో మోర్ అన్నాను ఇంక,
వన్ మోర్ అంటే ఇంకా నోమర్ అయిపోతాను. అయినా సరే రాత్రి రెండు దగ్గర చేసి, బట్ డబ్బింగ్ అది వెళ్ళినప్పుడు సినిమాది అవుట్పుట్ అది చేసాక అవన్నీ వెంటనే ఇలా చాలా మినిమలైజ్ అయిపోతాయి అన్నమాట. అండ్ లాక్డౌన్ తర్వాత వస్తున్న వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫిల్మ్స్ కాబట్టి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అందరూ థియేటర్స్లో చూడాలని. బట్ ఐ హోప్ థియేటర్స్కి వచ్చిన వాళ్ళందరూ దయచేసి అందరూ మాస్క్లు వేసుకునే చూడండి. బట్ థియేటర్ ఫీల్ మిస్ అవ్వకూడదని దీన్ని హోల్డ్ ఆన్ చేసి థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు మహేష్ గారు. సో ఐ థింక్ ఇంకంతా వీఆర్ గివింగ్ ఇట్ యూ, మీరే మన థియేటర్స్కి వచ్చి దీన్ని హిట్ చేయాలి. నేను ప్రీవియస్ ఫిల్మ్ జోహార్ చేశాను, అది చేసిన తర్వాత వంశీ కాక అన్న, మహేష్ అన్న సినిమా చూసిన తర్వాత నాకు ఇది ఆఫర్ చేశారు. అండ్ శరణ్ అన్న అసిస్టెంట్ డైరెక్టర్ టీమ్స్లో కొంచెం నేను ఫిట్ అవుతానా లేదా క్యారెక్టర్కి అని కొంచెం డిస్కషన్ ఉన్నప్పుడు, శరణ్ అన్న చాలా పట్టుబట్టి ఖచ్చితంగా చేస్తాడు, బాగా చేస్తాడు అని అనుకుని ఆడిషన్ తర్వాత నన్ను తీసుకోవడం జరిగింది. అన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ కాక అన్న, మహేష్ అన్న థ్యాంక్ యూ సో మచ్. జూలై 30th నా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. జోహార్ తర్వాత థియేటర్ మళ్ళీ నన్ను నేను థియేటర్లో చూసుకోవడం, ఇలాంటి సినిమాలో ఇంత పెద్ద రోల్తో ఐ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ ఇట్. ఎవ్రీవన్ కమింగ్ హియర్ అంటే ఈ సిచ్యువేషన్తో కూడా మీరు అందరూ వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెక్స్ పెట్టుకోవడానికి రీజన్ ఇన్ఫెక్షన్ యాటిట్యూడ్ కాదు. అండ్ ఒక ఇన్వెస్టిగేషన్ గురించి చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, లేదు నేను చెప్పట్లేదు, స్టోరీ చెప్పట్లేదు. మహేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ శరణ్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ దట్ ఐ కెన్ పుల్ దిస్ ఆఫ్. అండ్ సత్య, ద వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ యూ ఇస్ అమేజింగ్. నేను నీకు చాలాసార్లు చెప్తున్నా దట్ యు ఆర్ వెరీ ప్యాషనేట్ హీరో, దట్ యు వర్క్ విత్ సో మచ్ ఆఫ్ ప్యాషన్. నన్ను కూడా ఇన్స్పైర్ చేస్తుంది టు డూ బెటర్ విత్ మై క్రాఫ్ట్. అండ్ బ్రహ్మాజీ గారు, మీతో వర్క్ చేయడం ఇస్ అ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండి. వీఆర్ మిస్సింగ్ యూ హియర్ టుడే, బట్ ఇట్ వాస్ అంటే రోజు ఏదో నేను విన్నాను చాలామంది చెప్పడం, షూట్ చేస్తుంటే ఏదో పిక్నిక్లో ఉంటుందని. బట్ యాక్చువల్లీ ఈ మూవీతో నాకు అలా అనిపించింది, చాలా ఎక్స్ట్రీమ్లీ జాలీగా హ్యాపీగా అయిపోయింది. అండ్ శ్రీ చరణ్, నేను ఐ హర్డ్ దట్ యు గేవ్ అమేజింగ్ మ్యూజిక్, సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ. అండ్ హర్షతో నాకు ఎక్కువ సీన్స్ లేవు, నేను చాలా ఫీల్ అవుతున్నా, బట్ స్టిల్ ఆయన ప్రెజెన్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు ద ఫిల్మ్. ఓకే. అండ్ వంశీ కాక, థ్యాంక్ యూ సో మచ్ వంశీ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. అండ్ ఆల్సో సృజన్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, ఆయన ఇవాళ ఇక్కడ లేరు, హీస్ ఇన్ యుఎస్. ఇలానే ఉంటుందండి సెట్ కూడా, ఇలానే ఉంటుంది, ఒక సీరియస్ సీన్ ఉంటుంది, అందరు నవ్విస్తూ ఉంటారు, సో అలానే జరుగుతుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, మీ అందరికీ మూవీ నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. మీడియా మెంబర్స్, మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది, ఈ పాండమిక్ వల్ల అనుకోకుండా గ్యాప్స్ వస్తున్నాయి, వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్. అలానే ఆడియన్స్ కూడా థియేటర్స్లో ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ని ఏది కూడా రీప్లేస్ చేయలేదు, నాట్ ఓన్లీ ఫర్ ఆడియన్స్ ఈవెన్ ఫర్ యాక్టర్స్, బికాస్ స్టార్స్ ఆర్ బోర్న్ ఇన్ థియేటర్స్, దే ఆర్ నాట్ బోర్న్ ఇన్ లివింగ్ రూమ్స్. సో ఫిల్మ్స్ అనేవి థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఒరిజినల్ కిక్ వస్తుంది. ఆ కిక్ కోసమే ఎస్పెషలీ ఇలాంటి సినిమా అలాంటి కిక్ రావాలని చెప్పి మేము హోల్డ్ చేసి వెయిట్ చేసాము. అండ్ లక్కీలీ వెరీ థ్యాంక్ఫుల్ టు ద సీఎమ్స్ ఆఫ్ బోత్ ద స్టేట్స్, థియేటర్స్కి రీఓపెన్ చేయడానికి పర్మిషన్స్ ఇచ్చారు. So we are coming to screens on July 30th, one of the first films after the pandemic. Meer andaru aadaristharani baaga enjoy chestarante meemu chaala enjoy chesam ee cinema ni, ade naato paatu Srujan and US lo unnaru, is not here. Director Sharan is one of the most producer friendly directors I've ever seen. Elanti situation lo elanti challenges unna sare ayana danni chaala, you know, supportive ga teeskuni chaala baaga chesaru. అలానే మా రెస్టర్ మా హీరో సత్యదేవ్ గారు, లైక్ అందరూ చెప్పినట్టు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనెట్ యాక్టర్స్ ఆర్ ఎవర్ కమ్ అక్రాస్. ఐ సిన్సియర్లీ బిలీవ్ వెరీ సూన్ హీఈస్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ స్టార్, అంటే ఇప్పుడు కాదని కాదు సార్, బట్ ఐ సిన్సియర్లీ బిలీవ్ యూ ఆర్ గోయింగ్ టు సీ మోర్ ఆఫ్ హిమ్ ఇన్ అ వెరీ షార్ట్ టైం. థ్యాంక్ యూ ప్రియాంక గారు, యూ బీన్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్ ఫర్ ద ఫిల్మ్. ఆవిడ చాలా ఇన్నోసెంట్ కామెడీ చేస్తూ ఉంటారు, అది మనం సెట్లో ఉంటేనే ఎంజాయ్ చేస్తాం. Thank you Harsha, thank you Ankit. Ankit is also one of the most promising actors I think you will see in the next future. And Srichu,
అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ నేను ఈ మధ్యకాలంలో చూసింది. యూ విల్ ఎంజాయ్ ఇట్ ఆన్ ద బిగ్ స్క్రీన్ అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ మై యునో ప్రొడక్షన్ టీమ్ అండ్ ఎవ్రీబడి. ఎందుకంటే ఈ మూవీ చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లో చేశాము లాక్డౌన్లో, అండ్ రిలీజ్ అవుతున్న టైంలో మళ్ళీ లాక్డౌన్ వచ్చింది. లక్లీ వీఆర్ గెటింగ్ అ ఛాన్స్ ఫర్ రిలీజ్ నౌ. సో ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, బట్ యూనో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద ఫిల్మ్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఐ పర్సనలీ వర్క్ డౌన్ అని సిన్సియర్గా నమ్ముతున్నాను. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ థ్యాంక్ యూ. పాత్రిక మిత్రులకి, మీడియా మిత్రులకి, మీరందరూ వచ్చినందుకు చాలా కాలం అయిపోయింది మీ అందరినీ చూసి. మళ్ళీ ఈ రోజున ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది. అయితే తిమ్మరసు, నాకు జనరల్గా మామూలుగా రెగ్యులర్గా మనకు వారంకి ఒకసారి కలుసుకునే వాళ్ళం ముందు, ఇప్పుడు కొంచెం గ్యాప్ ఎక్కువైంది. సో మాట్లాడడం కొంచెం కష్టంగా ఉన్నా ఐ విల్ కంప్లీట్లీ టెల్ యూ ద స్టోరీ బిహైండ్ తిమ్మరసు. అయితే ఫస్ట్ దాని ముందు ఇంకొక స్టోరీ చెప్తానండి. బేసికలీ ఈ షర్ట్ నేను ఉమామేశ్వర ఒకరూపస్య టైంలో కొనుక్కున్నాను. అప్పటి నుంచి కట్ చేస్తే ఈరోజు వరకు నాకు వేసుకునే ఛాన్స్ రాలేదు. సో ఈరోజు మళ్ళీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ వార్డ్రోబ్ నుంచి తీసి ఎస్ ఈరోజు ప్రెస్ మీట్ వెళ్తున్నాం. నా సినిమా గురించి, మా సినిమా గురించి, థియేటర్స్లో వస్తున్న ఒక సినిమా గురించి అని చెప్పి చాలా హ్యాపీగా వేసుకున్నాను ఈ షర్ట్. థ్యాంక్ యూ. సారీ అయితే ఉమామేశ్వర సినిమా, ఉమామేశ్వర గ్రూపస్య సినిమా అయిపోయి మంచి బాగా అందరికీ రిసీవ్ చేసుకొని బాగా ఆడిన తర్వాత ఏ సినిమా చేద్దాం అన్న టైంలో వచ్చింది మాకు తిమ్మరసు అండి. సృజన్ అని ఎస్ ఒరిజినల్స్ ప్రొడ్యూసర్, యుఎస్లో ఉంటాడు. ఆయన మెలుక్కున్న టైంలో, నేను పడుకున్న టైంలో ఫోన్ చేసి ఈ సినిమా చేద్దాం. అండ్ ప్రియాంక చెప్పినట్టుగా ఆయన యుఎస్లో ఉన్నారు. ఆయన ఉన్నారు, యుఎస్లో ఉన్నారు. ఓకే, అయితే ఈ సినిమా చేద్దాం, ఇది పర్ఫెక్ట్ అంటే వంశీ నేను ఈ సినిమా అంటే ఇదే చేద్దాం ఫిక్స్ అయిన తర్వాత. అయితే దీన్ని ఇంకెక్కువ రీచ్ తీసుకెళ్ళాలి ఎలా అంటే, అప్పుడు వంశీ మహేష్ కోనేరు గారు అయితే ఇట్ విల్ రీచ్ టు మోర్ ఆడియన్స్, ఎక్కువ మంది ప్రేక్షకులు చూసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూట్ చేసే ప్రాజెక్ట్స్ అన్నీ అని చెప్పి అప్పుడు సృజన్ గారు, మహేష్ గారు కలిపి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే దానికి ముందే మన కొత్త న్యూ వెడ్డింగ్ పెళ్ళికొడుకు మన శరణ్, మొన్న రీసెంట్గా పెళ్ళైంది శరణ్కి. సో శరణ్ అప్పటికి ప్రాజెక్ట్లో ఉన్నాడు, అంటే ఆల్రెడీ శరణే డైరెక్ట్ చేయాలని చెప్పి. అయితే స్టార్టింగ్లో కొంచెం కొత్త ఇనిషియల్ ఇంటరాక్షన్స్లో ఏంటి మనోడు కామెడీ చేస్తున్నాడు సినిమా చేస్తాడా లేదా అని నేను వంశీ చాలాసార్లు మాట్లాడుకున్నాం. అదే అంటే అన్నీ కొంచెం లైట్గా మాట్లాడుతున్నాడు, డెప్త్లో లేదు, కామెడీ చేస్తున్నాడు ఏంటి అంటే లేదు మనం బ్లైండ్గా వెళ్ళొచ్చు అని తను ఒక ఫస్ట్ ఫ్యూ డేస్ షూట్ తర్వాత మా అందరికి అర్థమైంది. శరణ్ ఇస్ అ వండర్ఫుల్ వండర్ఫుల్ డైరెక్టర్, హీస్ గాట్ అమేజింగ్ కామిక్ టైమింగ్ అండ్ అఫ్కోర్స్ అది నెక్స్ట్ ఇంకో సినిమాలో కనబడబోతుంది. శరణ్ ఏంటంటే ఈరోజు వరకు ట్రస్ట్ మీ నేను చాలా అరుదుగా మనుషుల్ని అంటే కొంతమంది ఉన్నారు, ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారేమో, బట్ ఈ వ్యక్తి ఈరోజు వరకు నేను కోప్పడడం ఒక్కసారి కూడా చూడలేదు. మోస్ట్ కూలెస్ట్ డూడ్ ఆన్ సెట్ అండ్ ఐ థరోగా ఎంజాయ్ చేసిన సినిమా ఇది. 39 డేస్లో కంప్లీట్ చేస్తాడండి శరణ్ ఈ సినిమాని. సో హ్యాట్స్ ఆఫ్ టు శరణ్ ఫర్ యువర్ క్లారిటీ అండ్ ఫర్ వాట్ యువర్ గేవ్ అస్. అలాగే అప్పు, మా ఉమామహేశ్వర గ్రూపస్య సినిమా చేసిన సినిమాటోగ్రఫర్ అప్పు ప్రభాకర్ దీనికి ఆన్ బోర్డ్ అయ్యాడు. వండర్ఫుల్ సినిమాటోగ్రఫర్, అమేజింగ్ టాలెంట్ అండ్ డెఫినెట్గా త్వరలో ఒక ఆ ఏ లిస్ట్లో కనబడే ఒక సినిమాటోగ్రఫర్ అని నేను నమ్ముతున్నాను. సో అట్ ద సేమ్ టైమ్ ఇదంతా అవుతుంది, అప్పుడు ఒకరోజు మహేష్ గారు చెప్పారు ప్రియాంక జవల్కర్ చేస్తుందండి అని. అంటే ట్యాక్సీ వల్ల కొంచెం అంటే విజయ్తో చేశారు కదండి మరి ఆవిడ అంటే, లేదండి అసలు షీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యునో షీ అంటే షీఈస్ అ వెరీ వెరీ గుడ్ పర్ఫార్మర్ టు బి ఆనెస్ట్. ఇనిషియలీ ఎలా అయితే శరణ్ విషయంలో కొంచెం టెన్షన్ పడ్డాము, ప్రియాంక విషయంలో కానీ షీ ప్రూవ్డ్ అస్ ఆల్ రాంగ్. షీ ఈస్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్, వండర్ఫుల్ కో స్టార్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. థరోలీ ఎంజాయ్డ్ తన అన్నట్టు ఇట్ వాజ్ అ పెయిడ్ వెకేషన్ ఫర్ ప్రియాంక ఆన్ ద సెట్స్ ఆఫ్ తిమ్మరసు.
హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోయింది, యాక్ట్ కూడా చేసింది. అండ్ అలాగే హర్ష, థ్యాంక్ యూ ఫర్ చిప్పింగ్ ఇన్ లాస్ట్ మినిట్లో వచ్చిన మాకు. రెండు మూడు అదే చిన్న స్టార్టింగ్లో కొంచెం ఉంది, బట్ ఇప్పుడు తగ్గినట్టు తగ్గేవరా? తగ్గాడు. అలాగే అంకిత్ ఈ సినిమాలో సూపర్ వెరీ ఇంపార్టెంట్ రోల్, సో ఐ కాంట్ నేను సినిమా గురించి ఎక్కువ చెప్పలేను, బట్ అంకిత్ హెస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ అంకిత్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ది మరసు. అండ్ మా తకిటి తకిటి 24 చరణ్ గురించి చెప్పాలంటే, శ్రీ చూ నేను వైజాగ్ నుంచి చడ్డీ వడ్డీ ఫ్రెండ్స్, అంటే మేము క్రికెట్ ఆడితే బాల్ అని తెచ్చే బ్యాచ్ వీడు, సో అక్కడి నుంచి తెలిసి. సో చరణ్ చూ థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ మినిట్లో యూ కేమ్ ఇన్ అండ్ నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్ళు సినిమాని, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అలాగే ఈ సినిమాకు పనిచేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాంబాబు గారు, శ్రీను, సూర్య, సంకల్ప్, శ్రవణ్, వండర్ఫుల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ. అలాగే మేనేజర్స్కి థ్యాంక్ యూ సో మచ్. జూలై 30th వస్తుందండి, జూలై 30th వీఆర్ కమింగ్ ఇన్ టు ద థియేటర్స్. వీఆర్ అంటే చాలా హ్యాపీగా గర్వంగా ఆనందంగా చెప్పుకోవాల్సిన విషయం, మహేష్ గారు శరణ్ చెప్పినట్టు ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం నిజంగా వెయిట్ చేసాం, అది ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసాం. సో 30th డేట్ వచ్చింది, ఎప్పుడు మీరు ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తారు, ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ సపోర్ట్ చేసి సినిమాను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జూలై 30th ఇట్ ఇస్, ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్, థియేటర్స్లో మాత్రమే చూడండి. థ్యాంక్ యూ.